హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోలార్ ఎల్ఈడి లైట్లు కొనడం జరిగింది. ఇది ఎవరికంటే ఎవరైతే ఎక్కువగా కరెంట్ వస్తుందని బాధపడుతుంటారో అలాంటి వారి కోసమే ఈ యొక్క వీడియో. ఇది మన ఇంటిపై ఉన్న అవుట్ సైడ్ గోడపై కానీ లేకపోతే గార్డెన్లో ఉన్న చెట్లు కానీ డిజైన్గా దీన్ని మనం పెట్టుకొచ్చండి, లేకపోతే ఇండోర్ నుంచి లోపల మన ఇన్సైడ్ లోపల కబోర్డ్లు కానీ పెట్టుకొని ఈ లోపల ఉన్న సోలార్ ల్యాంప్ బయట పెట్టుకుంటే ఉదయం అత్తమాలు ఛార్జింగ్ అయ్యి నైట్ టైం ఆటోమేటిక్గా అది వెలుగుతుందండి. వాటర్ ప్రూఫ్, ఎక్కువగా దీనికి ఎండ కావాలండి. ఓపెన్ చేద్దాం. ఒక్కొక్క బాక్సులో రెండు ఉంటాయి, దీంట్లో రెండు ఉన్నాయండి. ఈ బాక్స్లో రెండు ఉన్నాయి, కలర్ వచ్చింది బ్లూ కలర్ వెడింగ్స్ అయినా. స్టాండ్ అండి, సోలార్కి స్టాండ్. చూసారు కదా, స్టాండ్కి ఒకవేళ మీకు గార్డెన్ ఉంటే ఈ గార్డెన్లో పెట్టుకోవచ్చండి. ఇది ఇది సోలార్ ల్యాంప్. దీని ద్వారానే ఎండలో పెట్టగానే ఇది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇక్కడ. ఆటోమేటిక్ సిస్టమ్, ఇది ఇలా ఎండలో పెట్టగానే ఛార్జ్ అవుతుంటుంది. తర్వాత చీకటి అవగానండి, చీకటి అవగానే చూస్తున్నారు కదా, ఆటోమేటిక్, నో కరెంట్, చాలా బెస్ట్. 6 మీటర్ ఉంటుందండి వైరు, 6 మీటర్ ఉంటుంది. ఎక్కడైనా సరే అండి మనం పెట్టుకోవచ్చు, బయట అవుట్ సైడ్ గార్డెన్లో కానీ, తర్వాత ఏదన్నా ఇన్సైడ్ లోపల మన రూమ్లో ఎక్కడైనా సరే మంచిగా కబోర్డ్ కానీ పెట్టుకుంటే. ఇది మాత్రం కంపల్సరీగా బయట ఉండాలంటే, ఇది బయట ఎక్కడైతే ఎండ పడుతుందో ఆ ప్రదేశంలో పెడితే కంపల్సరీగా ఛార్జింగ్ అవుతుంది, లేదంటే ఛార్జింగ్ అవ్వదు. చూసారు కదా మీరు, దీంట్లో 10 నెంబర్స్ ఉంటాయండి. మనకి ఏది కావుతుంది అది పెట్టుకోవచ్చు, లేటెస్ట్గా స్టైల్గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే కరెంటుతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారి కోసమే. ఇది బయట ఎలక్ట్రికల్ షాపులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి, చాలా చీప్ క్వాలిటీ. ఓకే ఫ్రెండ్స్.